हेलो आयंडी वेलकम टू माय चैनल कांता किचन एंड लॉक्स मक्का वाला बाबू नेनु इद्दरम कलिसि चिकेन पकोड़ी चेस्तुन्नामु चिकेन मुक्कलु लेकुंडा मेत्तनी चिकेन तीसुकोवाले वाटर लो रेंडु सार्लु चिकेन नी कड़िगी वेरे डेक्षलोकी तीसुकुंदामु चिकेन मुक्कलोकी कारं वेसुकुंदामु కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేయొచ్చు నేనైతే ఒక స్పూన్ కారాన్ని వేసాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేయొద్దు కొంచెం వేసుకుంటే చాలు తగినంత salt వేసుకోవాలి ఇందులోకి గరం మసాలా వేసుకుందాము ఒక స్పూన్ కంటే తక్కువ వేసాను గరం మసాలా ఇప్పుడు చికెన్ ని ఇంకా కారం అన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పౌడర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి నిమ్మకాయ రసం వేయడం వల్ల ఇంకా చికెన్ ముక్క ఇంకా తినేటప్పుడు చాలా బాగుంటది ఇంకా టేస్ట్ కూడా బాగుంటది చికెన్ ను కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక ఇందులోకి చికెన్ ముక్కల్ని వేసుకుందాము చికెన్ కర్రీ కాకుండా ఇలా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఆయిల్ లో మంచిగా వేపుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు మెల్లగా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి వీటిని వేరే దాంట్లోకి తీసుకుందాము చాలా బాగా వేగినే కదా ఇందులోకి చికెన్ ముక్కల్ని వేసుకుందాము ఇంకా చికెన్ ముక్కలు రెడీ అయిపోయినే కదా చికెన్ వేపుకున్న తర్వాత ఆయిల్ లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కడాయిలో నుండి వేరే ప్లేట్ లోకి వేసుకుందాము చికెన్ పకోడీని ఒక స్పూన్ తోటి ఇలా తీసుకొని తింటే ఇంకా చికెన్ పకోడీ టేస్టే వేరు చాలా అంటే చాలా బాగుంటది చూస్తుంటనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా చికెన్ పకోడీ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా మా అక్క వాళ్ళ బాబుకైతే ఇంకా ఇష్టము ఇద్దరం కలిసి చికెన్ పకోడీ చేసాం కదా ఈ రోజు చికెన్ పకోడీ చేసాం కదా ఇందులోకి నిమ్మకాయ రసాన్ని కొంచెం వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో కలుపుకొని తిన్నట్టయితే చాలా బాగుంటది ఇలా స్పూన్ తోటి చికెన్ ముక్కకు ఇలా గుచ్చి ఇంకా తినేయొచ్చు ఓకే అండి ఈరోజు మా అక్క వాళ్ళ బాబు నేను కలిసి చికెన్ పకోడీ చేసి చూయించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్